ఎండాకాలం వచ్చింది అంటే కరకరలాడే వడియాలు చేసుకోవాలని అందరికీ ఇష్టం. ఈరోజు నేను సాబుదానా టమాటో వడియాలు చేశానండి. చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా వచ్చాయి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బేవందన యూట్యూబ్ ఛానల్. దీంట్లో నేను ఈరోజు సాబుదానా టమాటా వడియాలు ఎలా చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా ఒక గిన్నెలో ఒక బౌల్ సాబుదానా తీసుకున్నానండి. సాబుదానా చాలా మంచిది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఫైబర్స్ తక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్, మినరల్స్ అలాగే దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి పెట్టడం, మనం తినడం చాలా మంచిది. అలాంటప్పుడు వీటిని రకరకాలుగా చేసుకోవడంలో ఏం తప్పు లేదు కదా. ఈసారి వడియాల రూపంలో ఇలా సాబుదానాను కడిగి 8 గంటలు నానబెట్టి పెట్టుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతున్నాయి చూసారా. అంత బాగా నానిన వాటిని నేనైతే అన్నీ మంచిగా కడిగేసుకొని గ్రైండర్ పాత్రలో వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఇలా కూడా డైరెక్ట్ మీరు వడియాల కోసం పెట్టుకోవచ్చు, కానీ ఎండిన తర్వాత కొద్దిగా పన్నుకి గట్టిగా తగులుతుందన్నమాట. అలా తగలకుండా ఉండడానికి, సాఫ్ట్గా రావడానికి, పిల్లలు ఇష్టపడేలా ఉండడానికి నేను ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటున్నానండి. పిల్లలకు కొంచెం గట్టిగా తగిలితే ఇష్టపడరు కాబట్టి నేను పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నేను ఆ పేస్ట్ లాగా చేసుకున్న సాబుదానాను వేసుకొని దాంట్లో ఒక గిన్నె సాబుదానాకు నేను 6 గిన్నెల నీళ్ళైతే పోసుకున్నానండి. పల్చగా రావడానికి ఇలా 6 గిన్నెల నీళ్లు పోసుకోండి, అప్పుడు అవి పల్చగా మంచిగా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా మెదుపుతూ కలుపుకోవాలి. కలుపుకొని అది జారుడుగా అయిందా లేదా చూసుకోండి. జారులాగా అయింది అనంటే అది మనం వేడి చేసి ఉడికిన తర్వాత మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా 6 కప్పుల నీళ్ళు, ఒకవేళ మీరు 5 కప్పుల నీళ్ళు వేశారనుకోండి కొంచెం గట్టిగా వస్తుందన్నమాట. అందుకని నేను 6 వేసుకున్నాను, సాఫ్ట్గా వస్తాయి. ఇలా అంతా కలిపేసుకొని కాసేపు మనం దీన్ని ఉడకనివ్వాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవచ్చు, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి, త్వరగా మాడిపోతుంది. అలాగే ఈ నీళ్ళలాగా ఉన్న సాబుదానా చిక్కబడిపోతుంది. దీంట్లో వేసుకోవడానికి నేను గ్రైండర్ పాత్రలో కొద్దిగా కల్లుప్పు, 1 6 పచ్చిమిరపకాయలు, ఒక్కొక్క గిన్నెకి ఒక్కొక్క పచ్చిమిరపకాయ చొప్పున వేసుకున్నానమాట. అలాగే కొద్దిగా అల్లం ముక్కలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని దాంట్లోనే టమాటో కూడా కట్ చేసి వేసుకున్నానండి. దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా ఇప్పుడు సాబుదానా అంతా దగ్గర పడిపోయింది. ఇలా మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ముద్దలుగా వచ్చేస్తుంది. కలపడం వల్ల ఈ దీని కన్సిస్టెన్సీ అన్ని వైపులా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కొద్దిగా మనము జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను దీంట్లో వేసి వీటితో పాటుగా నేను కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఓమా, అలాగే కొన్ని నువ్వులు కూడా వేసుకున్నానండి. ఇవి మనము పాపడాలు వడియాలు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర వల్ల మనకు త్వరగా అరుగుతుందన్నమాట. మనం వడియాలు ఆయిల్లో వేయిస్తాం కాబట్టి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిసేలాగా మెల్లిగా కలుపుతూ ఉండండి. టైం ప్రాసెస్ ఎక్కువ పట్టినా కూడా మీరు తినేటప్పుడు సాటిస్ఫై అవుతారు. ఇలా అంతా కలిపేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ అయినంత వరకు కలుపుతూనే ఉండండి. మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు వదిలిపెట్టేసేయండి. కానీ మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి, లేదంటే ముద్ద కట్టేస్తుంది. అలా కాకుండా ఇలా జారుడుగా అయిన తర్వాత కలుపుతూ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మా టెర్రస్ పైన అంతా క్లీన్ చేసేసుకొని ఇలా బియ్యం సంచికి కవర్ లాగా ఉందన్నమాట, దీని మీద ఇప్పుడు నేను వడియాలు అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారా కాసేపు తర్వాత కన్సిస్టెన్సీ ఎలా అయిందో అని. కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట, సూపర్గా వచ్చాయి నాకు వడియాలు అయితే. ఆల్రెడీ మేము తినడం కూడా స్టార్ట్ చేసేసాము, చాలా బాగా వచ్చాయి. సో నేను దీన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు అదే గరిటెతో ఇలా కొద్దిగా పోస్తూ ప్రెస్ చేశానండి వడియాల్లాగా రావడానికి. చూడండి ఇలా పోసి ఇలా మనం తిప్పేస్తే వడియాల షేప్ వచ్చేస్తుందన్నమాట. ఇలా నేను మార్నింగ్ 7 o'clockకి పెడితే ఈవినింగ్ 5 వరకు నాకు కంప్లీట్గా ఎండకి మంచిగా ఎండిపోయాయన్నమాట. ఈజీగా ఎండ మంచిగా ఉన్న రోజు ఎండిపోతాయండి, లేదు అంటే 2-3 రోజుల టైం పడుతుంది. కానీ పర్ఫెక్ట్గా రావడానికి 2 రోజులైతే
పడుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ వరకు నేను వీటిని ఒక సైడ్కి తిప్పేసి వేశానండి, వచ్చేసాయన్నమాట. ఆఫ్టర్నూన్ వరకు మంచి ఎండలో పెట్టాం కాబట్టి. తర్వాత చూసారా ఇలా వచ్చేసే ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా వేసి తిప్పేసి మళ్ళీ ఎండకు పెట్టానండి. పెడితే ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఎండిపోయాయి, చాలా పల్చగా వచ్చాయి. చూసారా ఒకటికి 6 గ్లాసుల నీళ్లు వేయడం వల్ల ఇలా పల్చగా వస్తాయి, అలాగే మనం క్రిస్పీగా కూడా వస్తాయండి. నూనె కూడా మనం వేయించినప్పుడు ఎక్కువగా పట్టదు. తర్వాత వీటన్నిటిని నేను ఒక తాంబాలంలో వేసి ఇంకొక రోజు మంచిగా ఎండనిచ్చానండి. తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. గట్టిగా తినే వాళ్ళకైతే ఇవి ఒక 10 to 15 డేస్లో అయిపోతాయండి, ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి. లేదు అంటే 2-3 మంత్స్ వరకు యూజ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి, ఇవి పాడు కాకుండా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను వీటిని వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించుకుంటున్నాను. చాలా క్రిస్పీగా వచ్చే, చూసారా ఇలా వేయగానే మీదికి తేలిపోయింది, అంత పర్ఫెక్ట్గా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొద్ది ఒక్క టమాటో వేయడం వల్ల దీని రుచే మారిపోయిందండి, టేస్ట్ అదిరిపోయిందనమాట. పచ్చిమిరపకాయలు, టమాటో, అలాగే ఈ సాబుదానా 3 కలిపి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంది, టేస్ట్ కూడా అద్దరిపోయింది. మీకు ఇలా చేసుకోవాలనిపిస్తే ఒక్కసారి వీడియో చూసి ప్లీజ్ ట్రై చేయండి. మనం బయట నుంచి తీసుకొచ్చి పిల్లలకి చేసి పెట్టే కన్నా మనం ఇంట్లోనే హోమ్ మేడ్ చేసి మనము సాటిస్ఫైడ్గా పిల్లలకి తినిపించేయచ్చు అనమాట, వడియాలు ఇంట్లో చేసుకొని. అలాగే చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా వచ్చాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడుతుంటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఈ వడియాల రెసిపీ ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. మీరు మిగిలిన వీడియోలన్నీ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వంటకాలు కావాలి అన్నది కూడా నాకు కమెంట్స్లో తెలపండి. మీ పిల్లలకు చేసి పెడితే నేను కూడా చాలా సంతోషిస్తానండి. చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి.